I now request our guest of honor, Shri Bandaru Dattatreya Garu, Union Minister of State for Labor and Employment, Government of India, to please address the gathering. Shri Bandaru Dattatreya Garu has been elected as a member of parliament for 10th, 12th, 13th Lok Sabha. He was the president of the United Andhra Pradesh unit of Bharatiya Janata Party. He's a man with strong political will and a great vision for the country. Sir, please address the gathering. ఈరోజు ఈ యొక్క పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనం ఈ సభలో పాల్గొంటున్నటువంటి పెద్దలు మాన్యులు మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగర్ రావు గారు సీనియర్ నాయకుడు రాజకీయ ఉద్యానుడు శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ జైపాల్ రెడ్డి గారు అలాగే సోదరిమణి ఫార్మర్ జస్టిస్ శ్రీమతి మీనాకుమారి గారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామచంద్ర గారు వారితో పాటు శ్యామ్ మోహన్ గారు మరియు మనోహర్ రావు గారు మిగతా అనేక మంది పూర్వ విద్యార్థులు ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం ఇది పూర్వ విద్యార్థుల సమ్మేళనం కన్నా ఆత్మీయ సమ్మేళనం అని మనం భావించాలని ఎందుకంటే ఇప్పుడే జైపాల్ రెడ్డి గారు చెప్పారు నిన్న జరగాల్సినటువంటి సభలో నేను మాట్లాడలేకపోయినా కానీ ఇవాళ మీ అందరితోటి ఆత్మీయంగా ఈ సభలో నేను పాల్గొంటున్నందుకు చాలా సంతోషిస్తున్నాను కానీ ఒక విషయం మాత్రం నేను ఎందుకంటే ఇప్పుడు రాబోయేది జైపాల్ రెడ్డి గారు చాలా విషయాలు వారు చాలా గొప్ప మేధావి వారు చాలా గొప్ప ఒక ఉదాహరణ నేను చెప్పాను అలాగే మా పక్కన ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు కూడా వారు కూడా చాలా గొప్ప ఉదాహరణుడు వాళ్ళిద్దరి మధ్యలో నేను ఒక సామాన్యుడని అందుకనే నేను కొన్ని విషయాలు మాత్రమే మీ దృష్టి తీసుకొస్తాను అయితే నేను మొట్టమొదటి కొంచెం హిందీలో మాట్లాడాలి మిగతా తెలుగు ఇంగ్లీష్ అందరూ మాట్లాడుతున్నారు కానీ అందువల్ల నేను కొద్దిసేపు హిందీలో మాట్లాడి కొన్ని విషయాలు మీ దృష్టి చేస్తాను యా మేరా భాగ్య ఔర్ ఖుషికి బాత్ హై మై 1965 సే 1968 తక్ ఇస్కే దౌరాన్ మై ఉస్మానియా విశ్వవిద్యాలయ కా ఛాత్ర థా ఔర్ ముజే ఇస్కే బారే మే గర్వ హై ఇత్నా హీ నహీ మై అప్నే వ్యక్తిత్వ కో ఆకార్ దేనే కే లియే ఉస్మానియా విశ్వవిద్యాలయ కో ఔర్ మేరే శిక్షకోం కో ఆభారీ హూ ఔర్ ముజే అప్నా సర్వశ్రేష్ఠ జీవన్ కౌశల్ ప్రదాన్ కియా సిర్ఫ్ ముజే అకేలా నహీ పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు జీ ఔర్ ఆజ్ యా బయట హువే హమారే జైపాల్ రెడ్డి జీ విద్యాసాగర్ జీ వైసే హమారే తెలంగాణ కే ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ రావు జీ ఐసే సభీ లోగ్ ఐసే సభీ లోగ్ జో హై ఇస్మే ఏ లాఖో ఛాత్రోం భీ ఇన్కే సాథ్ సాథ్ ఏ అప్నే సంబంధిత క్షేత్రో మే బేహద్ లాభ్ ఉస్మానియా యూనివర్సిటీ సే హువా హై అందుకనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ చాలా ప్రఖ్యాతమైన యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి మనం తప్పకుండా నేను కేంద్ర మంత్రిగా
నా వంతు కర్తవ్యాన్ని నేను తప్పకుండా చేస్తాను. అంతేకాదు నేను ఇక్కడ స్థానిక పార్లమెంట్ సభ్యుని ఆ విధి కూడా నేను తప్పకుండా నిర్వహిస్తాను. అయితే ఒక విషయం మాత్రం మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఏదైతే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక ఈ రీసెర్చ్ ఫెలోషిప్, దీన్ని వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ద్వారా విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్స్ అందరికీ కూడా ప్రతి సంవత్సరం 500 మందికి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వారు ఎంపిక చేసి ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే మన యొక్క యూనివర్సిటీకి దాదాపుగా కేంద్ర ప్రభుత్వం నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు 265 కోట్ల రూపాయలు మన యొక్క యూజీసీ ద్వారా మన యూనివర్సిటీ రావడం, 35 కోట్ల రూపాయలు మన నాన్ యూజీసీ ఫండ్స్ రావడం, దాదాపుగా 200 కోట్లు ఈ యూనివర్సిటీ రావడం చాలా సంతోషమైన విషయం. ఇంకా రాబోయే భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నిధులు పేయడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను చేస్తాను. నేను ఈ ఉస్మానియా యూనివర్సిటీలో కార్మిక శాఖ మంత్రిగా నేను కేవలం లేబర్ మినిస్టర్ కాదు, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్. అందుకనే ఉస్మానియా యూనివర్సిటీలో ఒక ఈ సంవత్సరంలోనే వచ్చే మాసంలో ఒక మోడర్న్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మోడల్ క్యారియర్ సర్వీస్ని నేను ఇక్కడ ప్రారంభించబోతున్నాను. దాని ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం ఉంది. అలాగే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికే మిగిలినటువంటి ఒక భూమి 1000 ఎకరాల వరకు ఉన్నది. ఇక్కడ వైస్ ఛాన్సలర్ గారు ఉన్నారు కాబట్టి ఈ భూమిని కాకుండా ఈ భూమితో పాటు మనకు ఏవైతే రూప్ టాప్స్ ఉంటాయో ఈ రూప్ టాప్స్ మీద మనం సోలార్ ఎనర్జీ దీన్ని మనం కానీ ఒకవేళ చేసినట్టయితే నేను తప్పకుండా ఈ సోలార్ రీసెర్చ్ అవుతుందో దీనికి ఇది తప్పకుండా కేంద్రమయ్యే అవకాశం ఉంటుందని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రం నుంచి కూడా నేను దానికి కావాల్సినటువంటి సహాయాన్ని తప్పకుండా అందిస్తాను. దాంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది, ఇక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇది కూడా ఏర్పాటు చేయాలని ఇక విషయానికి ముఖ్యమంత్రి గారు వారితో కూడా నేను విషయం మాట్లాడతాను. ఏంటంటే చాలా ప్రధానమైనటువంటి కొన్ని సమస్యలు, ఉస్మానియా యూనివర్సిటీ సమస్యలు గత 3 సంవత్సరాల నుంచి చాలా తీవ్రంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రొఫెసర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ మిగతా వాళ్ళందరూ ఎవరుతున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి దీనికి నేను తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏమైతే దాదాపుగా 700 ఫ్యాకల్టీ వేకెన్సీస్ ఉన్నాయి. దీన్ని బట్టి నాణ్యత విద్యకు చాలా ప్రమాదం ఉంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి చాలా తగ్గే అవకాశం ఉంది. దీన్ని తప్పకుండా పూర్తి చేయడానికి నేను ముఖ్యమంత్రితో కూడా తప్పకుండా మాట్లాడతాను. అలాగే మన యొక్క ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక విద్యార్థులకు కానీ లేక ఉపాధ్యాయులకు కానీ వాళ్ళందరూ కూడా ఒక హెల్త్ స్కీమ్, 100 సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఒక హెల్త్ స్కీమ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఇంకా చాలా బాధాకరమైన విషయం, మన యొక్క యూనివర్సిటీలో 24 హాస్టల్స్ ఉన్నాయి, 24 హాస్టల్స్ ఆర్ దేర్ ఈ క్యాంపస్లో. ఒక 10 హాస్టల్స్ ఏవైతున్నాయో ఈ క్యాంపస్లో ఇవి చాలా పతనావస్థలు ఉన్నాయి. అలాగే దీంతోపాటు
మిగతా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటిని మనం చేసుకోవాలంటే నిన్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పినాడు, మన రాష్ట్రపతి చెప్పినాడు ఏంటంటే మనం ఎవరి దగ్గరనో ఎక్కడనో మన వనరులు అడిగేదానికన్నా ఇలాంటి పూర్వ విద్యార్థులు అవుతుండో వాళ్ళు దీని మీద ఆలోచించాలని నేను తప్పకుండా మీరు అందరం కూడా కోరుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆర్గనైజర్స్ కూడా కోరుతున్నాను, మనందరం కూడా కలిసి దాదాపుగా ఒక 100 కోట్ల రూపాయల ఒక కార్పస్ ఎవరైతే చదువుకున్నటువంటి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగం చేస్తున్న వాళ్ళు పనిచేస్తున్న వాళ్ళు అందరం కూడా కలిసి మనం పెద్ద ఎత్తున ఒక 100 కోట్ల రూపాయల దాకా ఓ కార్పస్ ఏర్పాటు చేసి మళ్ళీ యూనివర్సిటీకి పూర్వభావం తీసుకురావడానికి మనం తప్పకుండా కృషి చేద్దామని నేను మీకు హృదయపూర్వకంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే మన మీద కూడా మన బాధ్యత ఉంది. మన పుట్టినటువంటి ఒక జన్మస్థలం మీద ఎంత ఉంటుందో మనం చదువుకున్నటువంటి కళాశాలలో కూడా మనకు అంత బాధ్యత ఉంటుంది. మనం మంచి మంచి స్థానాల్లోకి వచ్చినాం, చాలా గొప్ప గొప్ప స్థానాల్లోకి వచ్చినాం. కాబట్టి దీన్ని మనం తప్పకుండా నెరవేర్చడానికి మనం ప్రయత్నం చేయాలని నేను ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నేను గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిన్న ప్రెసిడెంట్ గారు దాన్ని ఆవిష్కరించాను. నేను ఇక్కడ గతంలో ఒక చిన్న ఆడిటోరియం కట్టడానికి 20 లక్షల రూపాయలు ఇచ్చి అది నిర్మాణం చేయించాను. కానీ ఈసారి ఈ సందర్భంగా తప్పకుండా ఎవరైతే గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయో గర్ల్స్ హాస్టల్స్ కానీ బాయ్స్ హాస్టల్స్ కానీ మంచినీటి కోసం టాయిలెట్స్ కోసం మిగతా వాటి కోసం అభివృద్ధి కోసం నేను నా పార్లమెంట్ నిధుల నుంచి 1 కోటి రూపాయల వరకు ఇస్తానని నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే అవి చాలా చదువుకునేటువంటి విద్యార్థులకు ఈ సౌకర్యాలు లేకపోతే ఇవి చాలా విచిత్రంగా ఉండే అవకాశం ఉంది. అయితే చాలా గొప్పగా మనం గౌరవంగా చేసుకుంటున్నాం ఈ ఉత్సవాలు. కానీ ఇప్పుడు నేను వస్తూ వస్తూ నేను ఇక్కడ మన యొక్క ఓయూ క్యాంపస్లో మన పివి నరసింహరావు గారు బహుశా నేను అనుకుంటాను 1993 జూన్లో నేను పార్లమెంట్ సభ్యుని వైస్ ఛాన్సలర్ గారి కోసం జాగ్రత్తగా ఆగమనించాలి. ఎందుకంటే ఇంత పెద్ద వైభవంగా మనం చేస్తున్నాం, చాలా సంతోషం. కానీ నేను ఇప్పుడు చూసిన వస్తూ అక్కడ పివి నరసింహరావు గారు ఈ 1993లో ఒక ప్లాటినం జూబ్లీ సందర్భంగా ఒక పైనాన్ని ఏర్పాటు చేశాను. నేను కూడా ఆ కార్యక్రమంలో ఉన్నా. కానీ ఇంత పెద్దగా అలంకరించారు కానీ అక్కడ చుట్టుపక్కల అక్కడ అంతా కూడా వస్తుంటే నాకు చాలా కొంచెం బాధ వేసింది. ఇది ఈ పైలాన్ను ఆవిష్కరించారు కానీ దీనికి సంబంధించినంత వరకు అక్కడ కూడా మనం మంచిగా ఒక సరైనటువంటి ఒక మంచి అన్ని రకాలుగా అలంకరించి వాటిని కూడా మనం ఇంకా ఏ చిన్న విషయాలైనా అలాగే మన క్యాంపస్లో గతంలో చాలా గ్రీనరీ ఉండేది. ఇప్పుడు గ్రీనరీ లేదు. ఈ గ్రీనరీ ఉస్మానియా యూనివర్సిటీ అంటే బొటానికల్ గార్డెన్. నేను చదువుకునేటప్పుడు నేను సైన్స్ విద్యార్థిని, నేను బాటని బీజెడ్సీ నా యొక్క సబ్జెక్టు. నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి బాటనీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ అన్ని కూడా తీసుకొని నేను నా యొక్క ఆల్బంలో పెడితే నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ఇవాళ బొటానికల్ గార్డెన్ ఇవాళ సక్రమంగా లేదు. బొటానికల్ గార్డెన్ చాలా అవసరం. ఈ బొటానికల్ గార్డెన్లో ఎన్నో ప్లాంట్స్ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అన్ని కూడా మనం ఈ యొక్క 100 సంవత్సరాల సందర్భంగా దాన్ని కూడా ఈ బొటానికల్ గార్డెన్ కూడా మనం అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటూ ఈనాడు మన యొక్క దీనికి అన్ని విధాలుగా బొటానికల్ గార్డెన్ కానీ మిగతా అన్నిటి కానీ నేను తప్పకుండా నా వంతు సహకారాన్ని తప్పకుండా అందజేస్తాను. అలాగే చివరిగా నేను భావించేది ఒకటి
దేశంలో అభివృద్ధి జరగాలంటే చాలా ప్రధానమైంది పేదరికానికైనా లేక నిరుద్యోగానికైనా లేక మత సామరస్యానికైనా వీటన్నిటికీ పోరాడేటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే విద్య, ఎడ్యుకేషన్. అలాంటి ఎడ్యుకేషన్ని మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉత్తమోత్తమైనటువంటి ఒక స్టాండర్డ్స్ తోటి, ఓ గొప్ప స్టాండర్డ్స్ తోటి దీన్ని ఇంకా పెద్ద ఎత్తున బాగా ఎలివేట్ చేసి ఈ పూర్వ వైభవాన్ని దీన్ని కొనసాగించడానికి మనందరం కూడా కృషి చేద్దామని, దాంట్లో మనందరం కూడా భాగస్వాములమని నేను మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఇందులో భాగస్వామ్యం చేసినటువంటి ఒక ఆర్గనైజర్స్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Your assurances about women's hostel, clean toilets, sports complex actually unveils your great vision for the university and for the country, and it also shows the efforts that you are putting in implementing the great vision of our Prime Minister Shri Narendra Modi ji. Thank you so much.